సాధారణంగా టూరిజం ప్లేసెస్ కి పర్యాటకులు రాకపోతే సమస్య. అలాంటిది ఆ దీవికి మాత్రం పర్యాటకులే సమస్యగా మారారు. నానాటికి టూరిస్టుల సంఖ్య ఎక్కువైపోతుంటే అధికారులకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతలా ఓవర్ఫ్లో అవుతున్న దీవి ఎక్కడుంది? ఎందుకు ఆ ప్రదేశానికి? అద్భుతంగా ఉంది కదూ ఈ దీవి. చాలా సినిమాల డ్యూయెట్ లో కనిపిస్తూ ఉంటుంది. దీని పేరు శాంటోరిని, గ్రీస్ లో ఉంది. కాలిడ్రా, సన్సెట్ క్రూయిజెస్, పిక్చర్స్, బ్లూ డ్రమ్ చర్చిలు, వైట్ వాష్ తో ఉన్న వెకేషన్ కాటేజ్లు అన్ని కలిసి 300 మీటర్ల క్లిప్పుకు ఎక్కడా లేని అందాన్ని తీసుకొచ్చాయి. అందుకే ఇదో డ్రీమ్ టూరిస్ట్ స్పాట్ అయిపోయింది చాలా మంది పర్యాటకులకు. ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడికి వస్తుంటారు. మొదట్లో టూరిస్టుల సంఖ్య పెరుగుతుంటే గ్రీస్ ప్రభుత్వం తెగ ఆనందపడింది. టూరిజం శాఖ నుంచి నిధులు దండిగా వస్తున్నాయని పొంగిపోయింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కొత్త సమస్య తలెత్తింది. టూరిస్టులే ఈ దేవికి శాపమవుతున్నారు. అంచనాలకు మించి వచ్చేస్తుండటంతో మన తిరుమల కొండలాగా తయారైంది పరిస్థితి. వచ్చే పర్యాటకులకు హోటళ్లు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించలేక, కావలసినంత నీటిని సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నారు అధికారులు. ఒకప్పుడు గొప్పగా ప్రశంసలు అందుకున్న ఈ దీవి ఇప్పుడు సరైన సదుపాయాలు లేవనే విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. టూరిస్టుల ఓవర్ఫ్లో వల్లే ఇలా జరుగుతోందని గ్రహించిన అధికారులు పర్యాటకుల సంఖ్యపై పరిమితి విధించారు. గతేడాది రోజుకు 8,000 మంది అదనపు యాత్రికులు ఉండగా ఈ ఏడాది రోజుకు 18,000 మంది వెయిటింగ్ లిస్ట్ లో చేరుతున్నారు. వీళ్లంతా దగ్గర్లోని హార్బర్ లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. పర్యాటకులే కాదు, స్థానికుల సంఖ్య కూడా బాగా పెరిగింది. చుట్టుపక్కల వాళ్లంతా రోజు ఈ దేవికి వచ్చేసి ఇక్కడ హోటల్, షాపింగ్ మాళ్లలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఫలితంగా స్థానికుల సంఖ్య 25,000 దాటింది. 30 ఏళ్ల కిందట వ్యవసాయం మాత్రమే జరిగే దీవి ఇప్పుడు అసలు వ్యవసాయం అన్నదే లేని స్థితికి చేరుకుంది.